Hey guys, welcome back to my channel. So, ఈ రోజు మన వీడియోలో హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, అదేవిధంగా కాల్షియం తగ్గిపోవడం, ఐరన్ పర్సంటేజ్ తక్కువ ఉండడం బాడీలో, విటమిన్ B12 ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి చాలామంది. చాలామంది మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, మంచి ఆహారం తింటున్నాం, అదేవిధంగా సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం, ఐరన్ కానీ కాల్షియం కానీ, అయినా సరే ప్రాబ్లం అనేది తగ్గట్లేదు. కారణం ఏమిటా అని ఆలోచన, చాలా రకాల విటమిన్ మినరల్స్ మనకు అవసరం అండి, అవన్నీ కూడా ఆహారం ద్వారా తీసుకునేది చాలా తక్కువ. మనం తీసుకునే ఆహారంలో న్యూట్రియంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో తీసుకునే ఆహారాన్ని బట్టి చూసుకుంటే. కానీ ఆ సప్లిమెంట్స్ తీసుకున్నా సరే పెరగట్లేదు, పోనీ ఆహారం తీసుకోవట్లేదు, సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం కదా అంటారు. ఎందుకంటే అలా తీసుకున్నా సరే మనకి లెవెల్స్ పెరగట్లేదంటే మన ఇంటెస్టైన్లో న్యూట్రియంట్స్ ఉన్నా సరే వాటిని అబ్జర్వ్ చేసుకోవడం, అంటే బాడీ అబ్జర్వ్ చేసుకోవడం అనేది ఉండట్లేదు. అందుకని మీరు ఫుడ్లో న్యూట్రియంట్స్ లేకపోయినా సప్లిమెంట్స్ ఇస్తున్నా సరే మీకు ఆ లెవెల్స్ పెరగట్లేదంటే కారణం ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అనేది మీకు కరెక్ట్గా జరగట్లేదని అర్థం. ఈ అబ్జర్ప్షన్ కెపాసిటీ అనేది పెరగాలంటే మన ఇంటెస్టైన్లో ప్రోబయోటిక్ అనేది ఉండాలి. ఇంటెస్టైన్లో అబ్జర్ప్షన్ అంటే న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ జరగాలంటే ప్రోబయోటిక్ కావాలన్నాం కదా, ఆ ప్రోబయోటిక్ అనేది మీరు సప్లిమెంట్స్ ద్వారా తీసుకోకూడదండి. అలా తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా పనిచేయు. మనం ఫుడ్ ద్వారా తీసుకున్న ప్రోబయోటిక్స్ అనేవి ఎఫెక్టివ్గా మీకు పనిచేస్తాయి. ఈ ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం, హిమోగ్లోబిన్, విటమిన్ B12 ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉండాలన్నా, హిమోగ్లోబిన్ పాయింట్స్ పెరగాలన్నా మీరు కంపల్సరీ ఇవన్నీ కూడా ఫాలో అయితే మంచిది. దానికోసం మనం తయారు చేసుకునేవి ఒక 3-4 సోర్సెస్ ఉన్నాయండి మంచి ప్రోబయోటిక్స్ కోసం. మీరు ఇవన్నీ కనుక మీ డైట్లో ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా 1 మంత్లోనే మీకు హిమోగ్లోబిన్ 2-3 పాయింట్స్ అనేది పెరుగుతుందండి. పెద్దదైతే ఈ సైజ్ క్యారెట్ ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2 తీసుకోండి. అన్నట్టుగా బీట్రూట్ అనేది 1/2 తీసుకోండి, అంత అవసరం లేదు. అదేవిధంగా జామకాయ 1/4 ముక్క తీసుకోండి, 1/2లో సగం తీసుకోండి. మీకు ఉసిరికాయలు ఉన్నాయనుకోండి, పెద్ద ఉసిరి ఉంటాయి కదా, ఆ ఉసిరి సీజన్ చాలా రోజులు దొరుకుతాయండి. ఆ ఉసిరి సీజన్లో మీరు ఉసిరికాయలు ఉన్నన్ని రోజులు 1-2 ఉసిరికాయలు వేసుకోండి. ఉసిరికాయలు దొరకని సీజన్లో జామకాయ మొక్క వాడండి. బీట్రూట్ మొక్క, జామ మొక్క వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని అప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్ యాడ్ చేసుకుని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని 300 ml జ్యూస్ తీసుకుని వడపోసుకొని ఆ జ్యూస్ని ప్రతిరోజు తీసుకోండి. మీరు డయాబెటిక్ పేషెంట్లు అయితే కనుక ప్రతిరోజు ఈ జ్యూస్ తీసుకోవద్దండి. నాన్ డయాబెటిక్ పీపుల్ అయితే క్యారెట్, బీట్రూట్, జామ లేదా ఉసిరి యాడ్ చేసుకున్న జ్యూస్ తీసుకోండి. అదే డయాబెటిక్ కోసం చేసేవాళ్ళు అయితే కనుక ప్రతిరోజు ప్రోబయోటిక్ కోసం ఏం చేయాలంటే మజ్జిగ తీసుకోవాలండి. కరివేపాకు మజ్జిగ అనేది తీసుకోవాలి, 500 ml మజ్జిగ తీసుకోండి. దాంట్లో ఒక గుప్పిడి కరివేపాకుని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచి ఆ 500 ml మజ్జిగలో వేసేయండి. వేసేసి ఒక 3 గంటల పాటు మూత పెట్టి అలా ఉంచేయండి. తర్వాత ఆ కరివేపాకు యొక్క ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా మజ్జిగలోకి వస్తుంది. ఆ తర్వాత ఫిల్టర్ చేసుకుని మీరు ఆ మజ్జిగని తీసుకోండి. గుప్పిడి కరివేపాకు తీసుకోండి, 500 ml మజ్జిగ తీసుకుని అది ఆ 500 ml మజ్జిగని రోజుకి 2 సార్లు తీసుకోండి. డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఇది చేయండి. డయాబెటిక్ లేని వాళ్ళు అయితే కనుక క్యారెట్, బీట్రూట్, జామ ముక్క కానీ ఉసిరి ముక్క కానీ వేసుకున్న జ్యూస్ ప్రతిరోజు తీసుకోండి. అద్భుతమైన మెథడ్ ఉందండి, విటమిన్ B12 కానీ మీకు హిమోగ్లోబిన్ పెరగడానికి కానీ అని చాలా బాగా యూజ్ అవుతుంది. విటమిన్ B12 ఎక్కువ ఉన్నది తౌడండి, రైస్ బ్రౌన్ అంటారు కదా, మనం ధాన్యం బియ్యం చేసే టైంలో వస్తుంది కదా తౌడు, దాదే అది అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు 1 మంత్లోనే మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఒక 300 ml వాటర్ తీసుకోండి, తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల తౌడుని యాడ్ చేయండి. యాడ్ చేసి దాన్ని మీరు బాగా మిక్స్ చేయండి స్పూన్తో. మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక రాత్రి అంతా ఉంచేయండి. ఉంచేసి ఉదయం లేచిన తర్వాత వడపోసుకొని ఆ నీళ్ళని తాగేయండి. ఒక 1 మంత్లో మీకు విటమిన్ B12 అనేది అద్భుతంగా పెరుగుతుందండి. ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ మెథడ్. ఇది మనం ఎన్నో వేలు పెట్టి ప్రోబయోటిక్స్ తీసుకునే కంటే కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసే రెమెడీ అండి ఇదంతా కూడా. ఈ మజ్జిగ కానీ, క్యారెట్, బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా మీకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది కూడా
చాలా ఒక 1 మంత్లో 2 to 3 పాయింట్స్ పెరుగుతుంది. ప్రతిరోజు రెగ్యులర్గా మీరు ఇవన్నీ చేయగలిగితే ఈ రైస్ బ్రాన్ అనేది మీకు చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుందండి ఆన్లైన్లోను. తర్వాత తీసుకునేది జావ అండి. మనం తీసుకునే మీల్లో ఒక మీల్గా మీరు ఈ జావను తీసుకోగలిగితే కనుక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. దీనికి మీరు ఏవైనా తీసుకోవచ్చు, నూకలు, మిల్లెట్స్ నూక తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ నూక తీసుకోవచ్చు, ఏ రవ్వ అయినా సరే మీరు తీసుకోవచ్చు. తీసుకుని శుభ్రంగా కడిగి మీరు దాన్ని 1 to 2 సార్లు కడిగిన తర్వాత 1 to 6 నీళ్లు పోయండి. అంటే మీరు 1 కప్పు తీసుకున్నారంటే దానికి 6 కప్పుల నీళ్లు పోయాలి. దాన్ని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టండి. అంటే 6 కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత దాన్ని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు బాగా మధ్య మధ్యలో కలుపుతూ మీరు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మీకు ఇలా జావ అవుతుంది. ఈ జావకు మీరు మిల్లెట్స్ వాడుకోవచ్చు, బ్రౌన్ రైస్ వాడుకోవచ్చు. తర్వాత మీరు దీన్ని ఇలా 10 నిమిషాల పాటు ఉడికించాలి. రవ్వ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు తొందరగా నానుతుంది, ఉడకడం తొందరగా అవుతుంది, తినేటప్పుడు కూడా డైజెషన్ కూడా తొందరగా అవుతుందండి. ధాన్యాలు తీసుకునే కంటే డైరెక్ట్గా మీరు రవ్వ తీసుకున్నట్టయితే కనుక తర్వాత ఒక మట్టి కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. 10 నిమిషాలు పాటు ఉడికించిన తర్వాత ఇక్కడ ఉంది కదా అలాంటిది, మీరు మట్టి కుండలు ఇప్పుడు ఎక్కడైనా సరే మీకు అవైలబిలిటీ ఉంటున్నాయి కాబట్టి మట్టి కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మట్టి కుండలోకి ఎందుకు తీసుకోవాలంటే హెయిర్ అనేది బాగా జరుగుతుందండి. హెయిర్ సర్క్యులేషన్ అనేది మీకు చక్కగా జరుగుతుంది మట్టి కుండలో అయితే కనుక. అందుకని మీరు మట్టి కుండ ప్రిపేర్ చేస్తే మంచిది. స్టీల్ దానిలోనూ తీసుకోవచ్చు కానీ మట్టిదైతే ఇంకా మంచిది. ఎందుకంటే ఇది పులియాలి కాబట్టి మీకు ఈ జావ అనేది మట్టి కుండ అయితే ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరిగి అది చక్కగా ఉంటుంది. స్టీల్ వాటర్లో కంటే స్టీల్ వాటర్లో కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది. దీనిలో అయితే అలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇలాంటి చిల్లులు ప్లేట్ ఉంటుంది కదండి, అది వేసేసి మీరు దీన్ని మీరు ఎంతసేపు పులియబెట్టాలి అని అంటే మీరున్న ప్రదేశంలో మీరు పెరుగు తోడుకోవడానికి ఎంత టైం తీసుకుంటుందో మీకు అంత టైమే జావ ఉండాలండి. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఏ టైంకి జావ తీసుకోవాలనుకుంటున్నారో ఆ టైము అంత టైం అయ్యే ముందు మీరు దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంటే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి టైము వెదర్ కండిషన్స్ వేరుగా ఉంటాయి. అందుకని అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్య విషయం అండి, ఎప్పుడు కూడా దీన్ని మనం ఆ టైంకి మనం తాగడం అవ్వకపోతే వదిలేయాలి, తప్పితే ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి. ఫ్రిడ్జ్లో పెడితే దీనిలో ఉన్న ప్రోబయోటిక్స్ అనేవి చచ్చిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవద్దు. ఉండిపోయిందనుకున్నా లేదో అంటే మీరు ఆ టైంకి ఏదైనా కుదరకపోతే పడేయండి, మళ్ళీ తయారు చేసుకోండి ఫ్రెష్గా. అంతే తప్ప మీరు ఫ్రిడ్జ్లో పెడితే ప్రోబయోటిక్స్ తగ్గిపోతాయండి. దీనిలో మీరు మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు, పెరుగు యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సన్నగా తురిమిన క్యారెట్, కీర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. క్రంచీగా ఉండడానికి కొంచెం నట్స్ సీడ్స్ కూడా డ్రై రోస్ట్ చేసి వేసుకుని తినొచ్చండి. ఇది ఒక మీల్లా తినాలని మనం అనుకున్నప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఒక మీల్గా ఫుల్ఫిల్ అయిపోతుందండి. ఇది వెదర్ కండిషన్ బట్టి పెరుగు తోడుకున్న టైంకి పులియబెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టకుండా తీసుకోవడం, అదేవిధంగా ఈ దీనిలో వాడుకునే మీరు పెరుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఫ్రెష్గా తోడు పెట్టుకుని తోడు అయిన తర్వాత దీనిలో కలుపుకుని వాడేసుకోవాలి. మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు 1 మంత్లోనే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది 2 to 3 పాయింట్స్ అనేది పెరుగుతుందండి. మీరు ఏ ప్రోబయోటిక్స్, ఐరన్, విటమిన్ B12 ఏవి వాడాల్సిన అవసరమే రాదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ నోటిఫికేషన్స్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ ద న్యూ వీడియో.